ఏఐసిసి ఆధ్వర్యంలో ఈ క్రిస్మస్ సంబరాలు జరుగుతుండగా ఈ క్రిస్మస్ సీజన్లో మనుషులందరికీ కలిగిన ఈ శుభవర్తమానం, యేసు మన కొరకు పుట్టాను, ఆ రక్షకుడు, ఆయన రక్షకుడు అంట, అందరికీ రక్షణ ఇస్తాడంట, విశ్వసించిన ప్రతి వానికి ఉచితముగా రక్షణ, పాపక్షమాపణ, దీని మించిన సువార్త లేదమ్మా. ప్రతి వానికి ఒక నిరీక్షణ, ఎప్పుడైతే నమ్ముతామో ఆయన మనందరికీ ఒక గొప్ప వరముగా దేవుడు ఆయన ఈ లోకానికి పంపించాడు. ఆయన ఎందు విశ్వాసం వచ్చేవాడు ఎన్నటికీ సిగ్గుపరచబడ్డాడు. ఇదే సువార్త, దీని మించి ఇంకేం లేదు మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. అలానే హనుక్ గారు ఆయన భుజాన మీద తెచ్చుకొని, మనంతా టీమ్ మెంబర్స్ అందరూ వారి భుజాన వేసుకొని కష్టపడి అందరికీ సువార్త తెలియజేయాలనే తపనతో ఇంత పెద్ద కార్యక్రమం మీరు వారి భుజాల మీద వేసుకున్నారు. దాన్ని బట్టి ఆయన కూడా నేను అభినందిస్తూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అస్ అండ్ మేకింగ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ సెలబ్రేషన్. నన్ను విశ్వప్రసాద్ గారిని, ఆల్ ద టీమ్, ఆల్ అందరినీ, మా అందరి గురించి మాకు చేసిన దాన్ని బట్టి మీకు వందనాలు అందరికీ, మీ మీడియా మీడియా మొత్తం అందరికీ. ముఖ్య ఉద్దేశమా, రక్షకుడు ప్రతి మనిషి కొరకు యేసయ్య వచ్చాడు, వారి కొరకు, వారి పాపాల కొరకు వెల చెల్లించారు. ఎందుకంటే రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదు అంట. పాపం వల్ల వచ్చు జీతం మరణం అన్నాడు. ఆయన మరణించాడంట, మరణించడానికే వచ్చాడు. చాలామంది అనుకుంటారు ఆయన్ని ఆయన్నే కాపాడుకోవాలి, మన కాపాడతారని. కానీ వారికి తెలవాల్సిన సువార్త ఏంటంటే ఆయన వచ్చిందే చనిపోవడానికి. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఎన్నో చేశాడు ఆయన, చేసి అందరికీ చూపించి నేను చేయగలను, అయినా నేను తగ్గించుకున్నాడు. దేవుడు తగ్గించుకుని ఒక దాసుని పోలికల్లో వచ్చి అందరి కోసం చనిపోయాడు. దట్స్ ఎ గుడ్ న్యూస్. ఇదే సువార్త. లేచి చనిపోయి మూడవ దినం తిరిగి లేచి అన్నమాట. లేచాడు అంటే మనుషులందరికీ అదొక నిరీక్షణ, ఆయన లేచాడు, ఆయన ఎందు ఉన్న ప్రతి వాడు లేస్తాడు అని. ఇదే సువార్త. ఏమన్ గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.